ఎవరేం చెప్పినా ఏదేం జరిగినా వచ్చేది కారే గెలిచేది కేసీఆరే పరిపాలించేది కూడా కేసీఆరే దానిలో డౌట్ లేదు మానవత కుమారు పేరు కేసీఆర్ సారు మళ్ళీ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు పసి పిల్లల నుండి పసి ముసలోళ్ళ దాకా పసి పిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా ప్రతి ఇంటిని దాదుతుండు పెద్ద కొడుకు తీరు మానవత కుమారు పేరు కేసీఆర్ సారు మళ్ళీ గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు మనం గజ్వేల్ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో ఉన్నాము మనతో పాటు ఒక రైతు ఉన్నాడు ఒకసారి అడిగి తెలుసుకుందాము చెప్పండి అన్న మీ పేరు నా పేరు బాలరాజు 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 ఏ ఊరు అన్న ఇది ఎర్రవల్లి ఎర్రవల్లి సో ఎట్లా ఉందన్న మా మాటలు లేవు చేతలే ఇక మీకు కనిపిస్తూనే ఉండే పచ్చటి పొలం ఇవన్నీ బీడుబడ్డ భూములు ఒకప్పుడు ఎందుకు పనికిరాని భూములు తొండలు గుడి పెట్టాను భూములు ఇవన్నీ మీకు కనపడుతుంది నేను మాటలలో చెప్పడానికి అవసరమే లేదు కళ్ళ ముందే అభివృద్ధి కారు గుర్తుకే ఓటేద్దామని ప్రజలందరూ డిక్లేర్ అయ్యి ఉన్నారు కాకపోతే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు వాళ్ళు వీళ్ళు ఏదో అక్కడ ఇక్కడ పోవాలని ప్రయత్నం చేస్తారు అంటే ప్రజలైతే నా సాధారణ ప్రజలందరూ కూడా కారు వైపే ఉన్నారు ఖచ్చితంగా మేమైతే ఇన్ని రోజులు కేసీఆరే గెలుస్తాడు గెలుపు అనేది డిసైడ్ అయిపోయింది మాకు భయమే లేదు ఒక మెజార్టీ అనేది మేము 100,000 చీలకు అనుకున్నాం కాకపోతే ఈటల రాజేందర్ వాళ్ళు అంటారు కాబట్టి ఈ మధ్యలో వాళ్ళు రావడం వల్ల ఒక 10,000 ఎక్కువ తక్కువ అవుతుండొచ్చు కానీ అంతకంటే ఎక్కువ మేమైతే వేరే మాకు ఇబ్బందే లేదు సో ఇప్పుడు సంక్షేమ పథకాల విషయానికి వస్తే ఇప్పుడు మొత్తం మీద ఇప్పుడు కాన్సన్సీ లెవెల్లో సంక్షేమ పథకాలు రైతులకు కానీ లేకపోతే వినియోగదారులకు కానీ మంచి క్షేమంగా అందుతున్నాయంటారా చాలా బాగా జరుగుతున్నాయి సరే ఏదైనా ఇప్పుడు కొన్ని జరుగుతున్నప్పుడు ఒక 100% జరుగుతుంది 90% జరుగుతుంది ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నప్పుడు మాది మీది అనుకున్నాం మా ప్రభుత్వాలు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతున్నాం వేరే ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ అనుకున్నాం కానీ అందరినీ ప్రతి ఒక్కరు అర్హులు ఎవరు ఉంటే వాళ్ళకి అందిస్తున్నాం అర్హత లేని వాళ్ళకి నెక్స్ట్ టైంలో మళ్ళీ కూడా అవకాశాలు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కల్పిస్తున్నాం రైతు బంధు పడ్డదా మీకు అది మేము చెప్పాల్సిన ప్రతిపక్షాలను అడగండి మీరు మేము చెప్తాడు అంటే మాకు ఉన్నదే 28 క్వింటాలు 28 క్వింటాలకు మాకు రైతు బంధు పడుతుంది అన్ని రకాలుగా మాకు వాటర్ 24 ఇంతకుముందు నీళ్లు లేవు మాకు ఇలా కొండపోచమ్మ సార్ కట్టడం వల్ల ఆ బోర్ పుష్కలమైన వాటర్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ పక్కనే ఉన్న సుధాకర్ సురేందర్ రెడ్డి అని 14-20 బోర్లు వేసినాయి ఆయన పేరే బోర్ల సురేందర్ రెడ్డి అని పేరు పడిపోయింది అట్లాంటి ప్రదేశంలో నేను మొన్న రీసెంట్గా ఇది అనుకోకుండా కొన్నాం ఒక్క బోర్ వేస్తే మాకు 3-4 ఇంచుల నీళ్ళు పడ్డాయి మాకు భూమి తక్కువైంది నీళ్ళు ఎక్కువైనా అందరికి నీళ్ళు పెడుతున్నాం ఈ భూమి అందరికి నీళ్ళు పెడుతున్నాం దీని అంత కారణం కేసీఆర్ సో ఇప్పుడు మొత్తం మీద రాజకీయ వేడి అనేది ఇప్పుడు మీ కాన్సెన్సీ లెవెల్ ఎట్లా ఉండబోతా ఉన్నది మరి ఈటల రాజేందర్ గారు వచ్చి కేసీఆర్ మీద పోటీ చేయబోతా ఉన్నాడు ఓట్లు అనేటివి చీల్చుకోపోతా ఉంటాయి అదే మళ్ళీ మీ సార్ వచ్చే అవకాశం ఉన్నదని అనుకోవచ్చా 100% దానికి మీకు డౌ మేము ఇప్పుడు కాదు మీరు తర్వాత 3 డిసెంబర్ తర్వాత వచ్చి అడగండి ఈయనే కూర్చుందాం ఇదే ప్లేస్లో ఓటమ్ అనేది మర్చిపోండి ఒక మెజార్టీ ఎక్కువ తక్కువ ఎందుకంటే ఎవరో ఇప్పుడు ఊర్లో ఒకళ్ళు ఇద్దరు ఏంటంటే యువకులు కొత్తగా వచ్చారు మేము కొంచెం పెద్దవాళ్ళం అయ్యేసరికి వాళ్ళు ఎవరు మాకు కనబడక మేము వాళ్ళకి కనబడక ఆగమామ ఎవరో విలువంగానే ఆగమామ వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళకు కూడా తెలుసు తర్వాత మళ్ళీ బాధపడతాము మాకు ఎందుకు అనే ఆలోచనతో ఉన్నారు తిరిగి మళ్ళీ మా దగ్గరికి వస్తారు వాళ్ళంతా కూడా మా యువకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగేటటువంటి ప్రతిపక్ష పార్టీ రాజకీయ నాయకులకు కానీ లేకపోతే వేరే పార్టీ రాజకీయ నాయకులకు కానీ ఒక డెవలప్మెంట్ అనేది మీరు ఏ విధంగా వివరించి చెప్తారు ఓట్లు అడిగేటప్పుడు ఇది ప్రజాస్వామ్యం చేసిండని చెప్పేసి అడుగుతారు ఇది ప్రజాస్వామ్యం ఓటు అడుక్కోవడం ప్రతి పార్టీకి హక్కు అది మేము వద్దాం కాంగ్రెస్ రావచ్చు బీజేపీ రావచ్చు ఇంకే పార్టీ అయినా రావచ్చు మీరు వాళ్ళకి ఎటువంటి మీ డెవలప్మెంట్ మేము చెప్పాము మీకే చూపిస్తాం రైతు పొలాలు చూపిస్తాం ఒకప్పుడు ఈ పొలాలన్నీ బీడుపడ్డ భూమి మేము చెప్పేది కదా మీరు వీడియో తీసుకోండి ఇంతకుముందు ఎట్లుంది అవి మన రోడ్లు ఎట్లున్నాయి భూములు ఎట్లున్నాయి జాగాలు ఎట్లు ఇంతకుముందు ఈ భూములు మేము 100,000 రూపాయలకు కూడా ఇవాళ కొనలేదు ఇలా 1 కోటి రూపాయలు ఒక ఎకరం ఇది దేనివల్ల అయింది ఈ అభివృద్ధి వల్లనే కదా రోడ్లు వచ్చినాయి అభివృద్ధి జరగడం వల్లనే ఇలా 100,000 రూపాయలు ఉన్న భూమి సాక్ష్యం నేనే నా పెళ్ళప్పుడు 3,26,000 రూపాయలకు ఒక ఎకరం అనుకున్నాను 2008లో ఇవాళ 1 కోటి రూపాయలు అమ్ముకున్నాం అప్పుడు అప్పుల బాధకు కానీ ఇవాళ మా భూములు ఉంటే 1 కోట్ల రూపాయలకు మేము అధిపతులం మీరు ఉన్నోళ్ళంతా అధికారులు అయినరు కోటీశ్వర్లు అయ్యారు చాలా సంతోషపడుతున్నారు దానిలో మాకు బాధనే లేదు ప్రతిపక్షాలు వచ్చినప్పుడు వాళ్ళే చూస్తారు అభివృద్ధి వాళ్ళకే సిగ్గు అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఏం చేశారు ఇంతకుముందు గత ప్రభుత్వాలు ఏం చేశారు ఇప్పుడు ఏం చేశారు అనేది ఆ రోడ్ల వెంబడి వస్తుంటే రోడ్లు చెప్తున్నాయి రోడ్ల వెంబడి ఉన్న చెట్లు చెప్తున్నాయి ఇంటింటికి పోతే నల్లాలు చెప్తున్నాయి చేనులకు పోతే పంటలు చెప్తున్నాయి ఎన్నో ఎట్లా మెజారిటీ అయితే ఇవ్వబోతున్నారు టార్గెట్ 100,000 పెట్టుకున్నాం 100,000 నుంచి 100,000 పైచీలకు అనుకున్నాం సరే ఏమన్నా కొంచెం అటు ఇటుగా అయితే
10,000 అటు ఇటుగా కానీ మా మెజార్టీ కోసం మేము గెలుపు కోసం మేము అసలే ఆలోచిస్తలేము. గెలుపు అయిపోయింది మాది. ఇప్పుడు సంక్రాంతి వచ్చినప్పుడు గంగెద్దులోళ్ళు వస్తారు. పంటలు పండగానే మన ఇంటికి రాగానే ఎవరో ఇంత బిచ్చం వేస్తారు అన్నట్టుగా అందరు వస్తుంటారు గంగెద్దులోళ్ళు. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా అందరు గంగెద్దులకు అన్ని పార్టీలలో వస్తాయి. కానీ ప్రజలను మేము కోరి అదే అన్ని రకాల బిచ్చం మొక్కజొన్నలు వేస్తారు, వడ్లు వేసినట్టు ఇట్లా మందు బాటిల్ పంపుతారు, పైసలు పంపుతారు. ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఒకటే, మీకు శాశ్వతంగా మేలు చేసే వాళ్ళు ఎవరు, పండుగ వచ్చినప్పుడు వచ్చేటోళ్ళు ఎవరు, అవి గుర్తించుకొని ప్రజలు ఐకమత్యంతో ఉండి మీరు విచక్షణతోటి మీ ఓటు వేయండి.